యొక్క దీక్ష పట్టుదల కృషి వీటిని చూసి మాకు ఇలా ప్రస్తుతం మాట్లాడాలని అనిపించి వచ్చాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎలక్షన్స్ హోరు చాలా ఎక్కువగా ఉంది. ఎవరు వస్తారు, ఎలా వస్తారు, ఇవన్నీ కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల మధ్యలో ఒక వ్యక్తి యొక్క శక్తిని మేము చూసాము. చూసినప్పుడు ఆ విషయం మీతో పంచుకోవడం అవసరమని మాకు అనిపించింది. ఉన్న పరిస్థితుల్లో ఆ అవసరం ఏంటో తెలియజేద్దాము, తెలియజేయటం అవసరాన్ని ఫీల్ అయ్యి మేము ఇలా మీ ముందుకు రావడం జరిగింది. మేము పాదయాత్రలో ఆయన్ని చూసినప్పుడు జగన్ గారిని, ఆయన యొక్క పట్టుదల ఏ స్టేజ్కి ఉంది అని అంటే, ఇప్పుడే 4.5 ఇయర్స్ నుంచి మొదలుపెట్టాడు ఆయన. 3642 కిలోమీటర్ల ఒక మనిషి దేనికోసం తిరిగాడు? ప్రతి వ్యక్తి యొక్క బాధ, ప్రతి వ్యక్తి యొక్క కష్టం, ప్రతి వ్యక్తి యొక్క అవసరం తెలుసుకోవడం కోసం జనంతో మమేకమైపోయి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకుని ఏం చెయ్యాలో దానిలా చేయాలనేటువంటి ఒక తపనతోటి ఆయన తిరగడాన్ని చూసి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు ఆయనతో పాటు మేము కలిసి వెళ్ళాము అక్కడికి నవ్వడానికి. అసలు ఆయన నడిచే నడక కానీ ఆ ఎండ చురుమంటుంది ఒక పక్క నుంచి. అయినప్పటికీ కూడా అసలు దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎంతోమంది సెల్ఫీలు తీసుకోవడానికి వస్తూ ఉంటే ఆ కెమెరాలు పనిచేయకపోతే, అయ్యో ఈ సెల్ఫీ కనుక తీసుకోకపోతే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అన్నటువంటి చాలా సున్నితమైన చిన్న విషయాలను కూడా గమనిస్తూ ఆయన వాళ్ళతో సెల్ఫీ తీసి ఒక్కోసారి ఆ కెమెరాలు పనిచేసేవి కూడా కాదు. అయినా సరే తనే ఒక టెక్నీషియన్లాగా దాన్ని సెట్ చేసి మళ్ళీకి దానికి ఆ సెల్ఫీ తీసి ఇవ్వటం, ఇలాగ ఒకటి కాదండి ఎన్ని రకాలైనటువంటి ఇది మేము చూసామో మా కళ్ళారా. అంతటి వ్యక్తి ఇంత శ్రమ పడుతూ నిజానికి ఆయనకున్నటువంటి స్టేజ్కి కానీ ఆయనకున్నటువంటి రేంజ్కి కానీ ఎందుకు ఈ శ్రమ అనుకుంటే వేరేలా ఉంటుంది. కానీ ఇదంతా నాకు కావాలి, నా వాళ్ళు, నా ప్రజలు, నా వ్యక్తులు, నా సొంత మనుషులు వీళ్ళందరూ ఇంత బాధపడుతూ ఉంటే నేను ఆదుకోవాలి, నేను కాసుకోవాలి, ఇది నాకు నాకు అవసరం, నేను చేయాలంటే అనే ఒక తపనను చూడండి. ఈ తపనను చూసిన తర్వాత ఆయన గురించి మేము మాట్లాడకపోతే తప్పు అవుతుందేమో అలా అని నేను మేము మాట్లాడడం ప్రారంభించాం. ఇక ఆయన ఆలోచనలు ఎలా వెళుతున్నాయని అంటే, ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఉదాహరణకి ఎడ్యుకేషన్ తీసుకోండి. ఈ ఎడ్యుకేషన్ మనం ఎంత అవసరం పడితే వాడికి, ఇవాళ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటే వాళ్ళకు 20,000, 25,000, 30,000 ఆదాయం వస్తే 5,000, 10,000 ఎలా కట్టేస్తారు అసలు ఎడ్యుకేషన్ కోసం? ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఎక్కడుంటాం? ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే మనం అసలు ఎందుకు పనికొస్తాం? మరి పనికి రావాలి, పనికొచ్చేలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ చిన్న జీతంతో వాళ్ళు పడేటటువంటి ఆవేదన ఎంత ఉంటుంది? ఉన్నది దానికి కట్టేసి బ్యాలెన్స్ ఏదో కాస్త కోస్తే మిగిలితే ఇంటిది కట్టేసి ఎలా బ్రతుకుతాడు అతను? మరి ఇవన్నీ ఎలా ఆలోచించరు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచించే వ్యక్తి మనకు కావాలి, మనకు అవసరం, రావాలి. అందుకే జగన్ వస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో మేము ముందుకు వచ్చి వాళ్ళు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాం. అతను వస్తే ఎన్నో రకాలుగా అంటే నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ద హెల్త్, యాక్చువల్గా ఈ రెండు ఈ ప్రపంచానికి పూర్తిగా ఉచితంగా ఉండాలి. ఎవరి కోసం చదువుకుంటాడు ఈ ప్రపంచం కోసం కాదు, ఎవరి కోసం అసలు బ్రతుకుతాడు మనిషి? హెల్త్ బాగుంటేనే కదా బ్రతికేది, మరి బ్రతికేది ఎవరి కోసం? అటువంటప్పుడు మరి బ్రతికేది ఎవరి కోసం, ఈ ఎడ్యుకేషన్ ఎవరి కోసం? అంటే మనం చదివే చదువు కానీ, మనం బ్రతికే బ్రతుకు కానీ, మన ఆరోగ్యం కానీ ఇది కంప్లీట్గా ప్రజల కోసమే అయినప్పుడు మరి అవి మనకు ఉచితంగా రావద్దు? అవి కనీసం మనకు అందుబాటులో అయినా ఉండొద్దు? సో అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక తపనతోటి ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మన మనసుకి బాగా నాటుకున్నాయి. ఆయన చేస్తున్నటువంటి ప్రతి అంశము కూడా మమ్మల్ని రేకెత్తించాయి. అరే ఇతను ఇంత బాగా ఆలోచిస్తున్నాడే ప్రజల కోసం, వాళ్ళ నాన్నగారు ఎలా ఆలోచించేవారో ఎగ్జాక్ట్గా అలాగే అదే పద్ధతిలో అదే రూట్లో ఈయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాకు ఏమనిపించేదని ప్రతిసారి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆర్ద్రత, ఆయన యొక్క కమిట్మెంట్ చూస్తున్నప్పుడు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు, ఎస్ ఇట్ ఇస్ బెటర్ వీ హ్యావ్ టు టాక్. అందుకే ఇలా మీ ముందుకు రావడం జరిగింది. తర్వాత ఎలాంటి సిట్యువేషన్ అయినప్పటికీ కూడా ఆయన స్పందన ఒకేలా వెళుతోంది. నేను అది అబ్జర్వ్ చేశాను, సున్నితంగా ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా తనకు తాను చూసుకుంటూ తన పరిస్థితిని సరిదిద్దుకుంటూ తాను వెళ్ళే విధానం ఉంది చూడండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన దగ్గర ఎక్కడ ఏం జరిగితే ఎలాంటి కొట్లాటలు జరుగుతాయో, ఒకవేళ ఎలాంటి ఒక మాట మనం బయటకు వదిలేస్తే అది ఎలాంటి ఇబ్బందులు గురిచేస్తే అన్నటువంటి భావన ప్రజల పట్ల శ్రేయస్సు ఆలోచించేవాడు తప్ప మిగతా వాళ్ళు చేయలేరా పని.
అతను ప్రజల పట్ల శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు ఆలోచిస్తున్నాడు కాబట్టి అంత చక్కగా ఆలోచించగలిగాడు, అంత చక్కగా తీసుకెళ్ళగలిగాడు, అంత చక్కగా అతను మమేకమైపోయగలిగాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అంత చక్కగా మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ మన కోరికలు మొత్తం, మన ఆశలు, మన 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 ఆర్ద్రతలు, మన బాధలు, మన కష్టాలు ఇవన్నీ కూడా అతను ఆదుకుని దాన్ని ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేస్తే మనకి ఇవన్నీ కూడా మనకి అనువుగా అనుకూలంగా తయారవుతాయో ఆ పద్ధతిలో చేయడం కోసం అతను కంకణం కట్టుకుని కసిగా తిరుగుతున్నాడు ఇవాడ మనిషి. ఐ లైక్ దట్ మ్యాన్, ఐ లైక్ దట్ యాటిట్యూడ్, ఐ లైక్ దట్ బిహేవియర్, ఐ లైక్ దట్ స్పిరిట్. ఆ ఏజ్లో ఈజ్ ద మ్యాన్ విత్ ద స్పిరిట్. అసలు ఈ మనిషికి అలసట లేదా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటేనే. అసలు ఎండను తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది? గంట సేపు తిరిగితే చాలు మనకి చెమటలు పెట్టేస్తే ఇంకో గంట అయితే సమస్యలు పడిపోయే పరిస్థితుల్లో ఆ ఎండలో ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం దేనికి? ఎస్, అవసరం తనకు కాదు తన ప్రజలకే, కేవలం తన ఒక్కడి కోసం కాదు తనను నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇది అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం వైపు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక బిగ్గెస్ట్ ఒక భగవద్గీత లాంటి దాన్ని తయారు చేసుకోవడం కోసం ప్రజల మధ్య తిరుగుతూ 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 ఎన్ని పుస్తకాలు రాసేసుకుని ఉంటాడో అతను, ఎన్ని అభిప్రాయాలకి వచ్చాడో. వచ్చే ఇవాళ నవరత్నాలనే ఒక అందమైన పదంతో ఒక అద్భుతమైనటువంటి రీతిలో మన అందరికీ కొన్ని పాలసీస్, ఇవి కేవలం చెప్తున్నటువంటి పాలసీస్, రేపు పొద్దునకి ఎన్ని చేస్తాడో. ఈ వ్యక్తికి ఈ కుటుంబానికి ఒక లక్షణం ఉంటుంది, మాట ఇస్తే నడం తిప్పరు, మాట ఇస్తే వెనకాడరు, ఈ చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. దట్స్ వాట్ ఐ హావ్ సీన్ ఎ గ్రేట్ పీపుల్. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున రావాలి, ఇలాంటి వ్యక్తి మనకి కావాలి. ఇలాంటి వ్యక్తి రేపు వస్తే సమాజం బాగుపడుతుంది, చదువుకునే పిల్లలు బాగుపడతారు, అనారోగ్యంతో బాధపడే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ షుడ్ బి గ్రేట్. We are expecting our future should be one of the greatest thing in the future, in the coming days. Ala kavali anukunnataithe itvanti vyakti itvanti shakti manaki andaga toduga unte kachithiga chergalugutamu. Yadhiyala rapidi bhavishyattuni rep raboye 5 ellalone manam chudagalugutamu. Idi naa nammakam. Ela cheppukuntu velthe aavasam toti chaala cheppukovalasi vastundi endukante జగన్తో ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన ఇప్పుడు చెప్పచ్చు అంటే ఆయనకేమో ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ నేను చూసి ఉర్జంగా నూడు లోతుల్లోకి ఫీల్ అయ్యి చెప్తున్నాను. నడిచి వెళుతూ ఉంటే ఎక్కడో ఒక పక్కన ఒక కుర్చీలో ఒక లేడీ ఉంది, ఆ చుట్టూ 10 మంది లేడీస్ ఉన్నారు. ఆవిడ ఏదో ఒక బాధ ఉందని మాత్రం అర్థమైంది. అన్న 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 అని పిలవగానే ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏంటి అని అంటే ఆ లేడీ చెప్పారు ఇలాంటి కష్టంలో ఉన్నాం, ఇలాంటి బాధలో ఉన్నారు. ఇమీడియట్గా తన అసిస్టెంట్ని పిలిచి చూడు విదిన్ ఫ్యూ హవర్స్ షీ విల్ బి సెట్ ఆల్ రైట్, అసలు లేట్ చేయకుండా ఇమీడియట్గా ఇవిడికి ఏం కావాలో ఏర్పాట్లు చూడండి అని చెప్పి అమ్మా నీకేం ఇబ్బంది లేదు, ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు, నీ పని పూర్తి చేసి వెళ్తాడు, ఓకేనా అని అంటే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి కళ్ళల్లో నీళ్లు వాళ్ళకి చూస్తూ ఉంటే నేను ఏం చెప్పను, వాళ్ళ కళ్ళల్లో కాదు చూస్తున్నటువంటి కేవలం ప్రేక్షకుడిలా చూస్తాను, నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతటి ఆప్యాయం కానీ ఇంతటి ప్రేమ కానీ ప్రతి వ్యక్తిని పలకరించడమా, ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని ఇంత లోతుకి పలకరించడం అనంటే సాధ్యపడే విషయం కాదు. అంత చక్కగా ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాము. ప్రేమాభిమానాలతో కూడుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా పరిపాలించి శభాషను అనిపించుకోవాలో అతని దగ్గర ఒక బుక్కే ఉంది, ఒక గ్రంథమే ఉంది. ఆ గ్రంథాన్ని రేపు పొద్దున్న మనకి అందరికీ అనువుగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు కూడా మనకు సరిపోదు, అంత అంత హిస్టరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు